సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సాంప్రదాయబద్దంగా జల్లికట్టు పేరుతో నిర్వహించే పశువుల పరుగు పందెం సరికొత్త సొబగుతో సంతరించుకోనుంది. తమిళనాడు మధురైలోని అనన్యపురంలో జరిగే జల్లికట్టును ప్రత్యక్షంగా వీక్షించేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, డిఎంకే కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే జల్లికట్టును స్వయంగా వీక్షిస్తారు. రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్లికట్టు వేదిక పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాహుల్ కూర్చునే స్టేజ్ అన్ని పరిశీలించారు. వీటిని చూడడం ద్వారా తాను రైతు పక్షపాతినని చాటుకుంటారన్నారు. ఎద్దులు రైతుల జీవితాల్లో భాగమని, రాహుల్ పర్యటన ఈ పంటల సీజన్లో అన్నదాతల ఉత్సాహానికే కాక తమిళ సంస్కృతికి కూడా దోహదపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేత కెఎస్ అళగిరి అన్నారు. రాహుల్ మదురైలో 4 గంటల పాటు గడపనున్నారు. రానున్న ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో డిఎంకే కాంగ్రెస్ కూటమి 38 సీట్లకు గాను 37 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ శాసనసభ ఎన్నికల్లో ఆ హవా రిపీట్ అవుతుందని ఆశిస్తోంది. వివాదాస్పదమైన జల్లికట్టు పోటీలను రాహుల్ చూడటానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.